మీ అబ్బాయి వచ్చి నేను హీరో అవుతాను డాడీ అని చెప్పగానే ఎలా రియాక్ట్ అయ్యారు? అవుతాను అన్నప్పుడు అవ్వు అన్నాను. ఏంటంటే ఆడు పైలట్ అవ్వాలని నేను తీసుకెళ్ళి జాయిన్ చేశాను, అది అవ్వలేదు. వచ్చేసిన తర్వాత చదువుకుంటున్నాడు, సరే హీరో అవుతాను డాడీ అవ్వు అన్నాను. అవ్వు అంటే ఎట్లా అన్నాను, వెళ్ళి కలువు, ప్రొడ్యూసర్స్ గారిని కలువు, ఎవరన్నా నీకు వేషం ఇస్తే నువ్వు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అన్నాను. అలాగే ఒక పెద్ద ప్రొడ్యూసర్ గారి కోసం తను వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఒక 1-1.5 అవర్ బయట కూర్చున్నాడు. సార్ ఏదో ఫోన్లో ఉన్నారు, నేనేం లేను, పంపించా ఫోన్ చేసి వస్తున్నాడు కలవమని. ఆ తర్వాత ఆయన జస్ట్ లాస్ట్ మినిట్లో ఏదో కలిసేసి జస్ట్ ఒక ముక్క ఏదో మాట్లాడి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఇట్లా కాదు డాడీ ట్రై చేయడం, ఇది నేను చేయను ఇట్లా అని చెప్పి ఒక ఆల్బమ్ చేశాడు. ఆల్బమ్కి నేను మనీ ఇచ్చాను. తను ఒక ఆల్బమ్ చేద్దాం అనుకుంటున్నాడు ఆడిషన్ లాగా, అది చూసి ఎవరన్నా వస్తే వీళ్ళు గోతురు అని తన ఐడియా కరెక్టే అనిపించింది. అది చూడగానే కరెక్ట్గా 10-15 డేస్ రిలీజ్ అవ్వగానే 10-15 డేస్కి ఒక ప్రొడ్యూసర్ గారు వచ్చారు, సినిమా తీశారు, పూర్తి కూడా అయిపోయింది. అది ఇంకొకళ్ళు వచ్చారు, అది కూడా పూర్తి అయిపోయింది. సో ఇవి రెండు చేస్తున్నప్పుడు అండి, ప్రామిస్గా చెప్తున్నా నాకు లేని ఐడియా ఇది, అవి రెండు చేస్తున్నప్పుడు తన సిన్సియారిటీ, తన వర్క్, తన టాలెంట్ చూసి నాకు సినిమా ప్రొడ్యూస్ చేయాలనిపించింది. ఎప్పుడు నా మైండ్లో లేదు అసలు. ఒక ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్గా నేను ఒక సీరియల్స్ ప్రొడ్యూస్ చేయడం, షోస్ ప్రొడ్యూస్ చేయడం, దాంట్లో నుంచి ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలని అనిపించింది. నాకు చాలా మందిని చూసినప్పుడు అలా అనిపిస్తుంటది. సో అనిపించినప్పుడు ఐ స్టార్టెడ్ దిస్ థింగ్.